ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ఉండవలసినటువంటి ఆడవాళ్ళు గోడ చాటు నుండి నక్కి నక్కి చూస్తున్నారు. ఏమిటో మరి, అవును మరి, ఆ గ్రామంలో అట్నే చూస్తారు మరి. ఇంతకీ ఏ ఊరిది? ఆ ఊరేంటే కడప జిల్లా రాజంపేట మండలంలో ఉండేటువంటి కొల్లవారిపల్లి గ్రామంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల మరి ఇది. అవును, కొల్లవారిపల్లి గ్రామంలో ఎస్టీ కాలనీకి ఎదురుగా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల మరి ఇది. ప్రభుత్వ పాఠశాలలో ఏ పండగ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ఆ ఊర్లో జనాలు తిరణాలు చూసినట్టు చూస్తారు మరి. ఆ పాఠశాలలో విద్యార్థులు పద్యాలు చెప్పినా గోడకు అటువైపు నుండి నక్కి నక్కి వింటారు మరి. ఆహా, ఇక ఆ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు పోటీ పడి చదువు నేర్పిస్తారు మరి. ఇకపోతే కొల్లవారిపల్లి గ్రామంలో ఉండేటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళయ్యా. పాఠశాలలో ఉండేటువంటి తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా చదువుతున్నారో గమనిస్తూ ఉంటారు కొల్లవారిపల్లి గ్రామ ప్రజలు. ఇకపోతే పాఠశాలకి సంబంధించినటువంటి పండగలు వస్తే చాలు, పిల్లలకి అనేక రకాల ఆటల పోటీలు, పద్యాల పోటీలు, విద్యకు సంబంధించినటువంటి పరీక్షలు పెట్టి విద్యార్థులు అందరికీ బహుమతులను అందజేస్తారు ఆ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు. తరువాత పిల్లలందరికీ స్వీట్లు పంచి ఆనందింపచేస్తారు. ఆ పాఠశాలలో జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని చూచుటకు ఆ కొల్లవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎగబడి ఎగబడి చూస్తారు మరి. నిజంగా ఆ విధంగా చూడబట్టే ఆ పాఠశాల ఎప్పుడూ కళకళ కళకళకళలాడుతూ ఉంది కొల్లవారిపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల. అందుకనే గోడచాటి మించొని వదిన మా కూతురికి మొదటి ప్రైజ్ వచ్చింది అని ముసి ముసి నవ్వు నవ్వుకుంటారు మరి. వయత్తో మా కొడుకు పద్యం భలే పాడాడని ఎంత సరదా పడతారో. ఏ గ్రామంలో ఏ ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ ఆ గ్రామం ప్రోత్సాహం లేనిది ఆ పాఠశాల అంతలా అభివృద్ధి చెందదు మరి. ఈ కొల్లవారిపల్లి గ్రామం మాత్రము ఈ ప్రభుత్వ పాఠశాలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది.